దూర ప్రాంతానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు అంట. దూర ప్రాంతం వెళ్ళిపోయా అంటే జస్ట్ ఏదో ఇంటికి దూరంగా వెళ్ళిపోయాడని మాత్రమే కాదు, ఆయన బేసిక్గా రెండవ కుమారుడు వచ్చి నా ఆస్తి నాకు ఇచ్చి నా వాట నాకు ఇచ్చి నేను వెళ్ళిపోతానప్పుడు బేసిక్గా జస్ట్ ఏదో నేను ఇంట్లో ఉండను, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాను అని మాత్రమే చెప్పట్లేదు ఈ కొడుకు. అడిగి చెప్తున్నంటే నేను నీ కింద నేను ఉండడానికి నాకు ఇష్టము లేదు, నేను అనుకున్న కార్యాలు చేసుకోవడానికి నువ్వు నాకు అడ్డుగా ఉన్నావు కాబట్టి నేను నీ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను నీ కింద ఉండను, నీ ప్రిన్సిపల్స్ బేస్ నేను ఉండను, నువ్వు చెప్పేదాని ప్రకారం చేస్తూ నేను నీ కింద లోబడి నేను ఉండను, నేను ఇక్కడ ఉంటే ఈ కాంపౌండ్లు ఉంటే ఈ ఇంట్లో ఉంటే నాకు బోర్డు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, నాకు నచ్చట్లేదు, నాకున్న ఫ్రీడమ్కి ఇవన్నీ అడ్డుగా ఉన్నాయి కాబట్టి నేను నీ కింద ఉండను, నేను బయటికి వెళ్ళిపోతాను, ఎందుకంటే నీ కింద ఉంటే నువ్వు చెప్పేదాని ప్రకారం ఉంటుంటే నేను అనుకున్న కార్యాలు ఏదో చేసుకోలేకపోతాను, నాకు ఎంజాయ్మెంట్ అంతా మిస్ అయిపోతుంది, నేను చాలా నీ దగ్గర ఉంటే నేను చాలా మిస్ అయిపోతున్నాను కాబట్టి నేను నీ దగ్గర ఉండే నాకు ఉండాల్సిన అవసరం నాకు లేదు, నేను బయటకు వెళ్ళిపోతాను అన్నారు. యాక్చువల్ అక్కడ కుమారుడు మిస్ అయిన పాయింట్ ఏంటంటే ఆ ఇంట్లో ఆ తండ్రి కింద ఆ ఇంట్లో కొన్ని ప్రిన్సిపల్స్ బేస్ చేసుకుని అక్కడ ఉండాలంటున్నది ప్రతిదీ చేసే ఛాన్స్ లేకపోవచ్చు కానీ అందులో చాలా మేలు మనకి యాక్చువల్గా ఉంటుంది. ఒక కుటుంబంలో కానీ ఎక్కడ చర్చలో కానీ ఎక్కడైనా సరే కొన్ని రూల్స్ ఉన్నాడు ఖచ్చితంగా రూల్స్ మనకి ఎవరికి నచ్చు, నాకు నచ్చు ఎవరికి నచ్చు, కానీ కొన్ని రూల్స్ ఉన్నప్పుడు కొన్ని పద్ధతులు ఉన్నాడు ఖచ్చితంగా అది మనకి మేలు చేస్తుంది. కానీ జనరల్గా మనకి ఈవెన్ బయటకు వెళ్ళినా సరే రోడ్డు మీద వెళ్ళినా సరే మన ట్రాఫిక్ రూల్స్ మనకు నచ్చు అని జనరల్ చాలా మంది అంటే చూస్తారు, రూల్స్ ఫర్ ఫుల్స్ అని రాసుకుంటాం కొంత బండి మీద, రూల్స్ ఫర్ అంటే అర్థం ఏంటంటే రూల్స్ అందరికి కాదు, తెలుగు వాళ్ళకి రూల్స్ కాదు, తెలుగు తక్కువ రూల్స్, మేము రూల్స్ ఏమి పాటించాం, మాకు ఏదైనా మస్టోరెంట్ మేము చేసుకుంటాం అంట. కానీ ట్రాఫిక్ రూల్స్ ఎందుకు ఉంటాయంటే నువ్వు ఇష్టానుసారంగా వెళ్ళడానికి వీల్లేదని కాదు, నువ్వు వెళ్తున్నప్పుడు నీకు సేఫ్టీని కూడా ఇచ్చే రెస్పాన్సిబిలిటీ ఇచ్చేటువంటి ఆ లక్షణము ఆ రూల్స్లో ఉంటాయి. నీ సంతోషాన్ని పాడు చేయకుండా, ఎంజాయ్మెంట్ని పాడు చేయకుండా, నీ ఫ్రీడమ్ని పాడు చేయకుండా, నీకు క్షేమంనిస్తూ ఉండేటువంటి విషయాలు రూల్స్లో ఉంటాయి. కానీ చాలా సందర్భం మనకి నచ్చదు, మనకి మన ట్రాఫిక్లో ఉన్నప్పుడు రెడ్ లైట్ చూస్తాం కానీ పోలీసు అప్పుడు లేకపోతే వెళ్ళిపోతాం మనం, బేసిక్ అంటే మనకు నచ్చదు బేసిక్గా అది. అలాగే ఇంట్లో అయినా అంతే మనకి కొన్ని నచ్చు, అందుకే వెళ్ళి అందుకే మనకు ఇష్టపడము. ఇక్కడ అలాగే చిన్న కుమారుడు కూడా కొన్ని నచ్చలేదు, ఆ తండ్రి దగ్గర ఉన్నాడు కొన్ని నచ్చలేదు ఆయనకి, ఆ నచ్చలేదు కాబట్టి ఇప్పుడు ఏమని చర్చ మా తండ్రి నాకైనా రూల్స్ పెట్టేస్తున్నాడు చనుకున్నాడు పెద్దగా కానీ నేను ఉండను, నాకు ఎలా వేస్తా నాకు వస్తుంది, నేను హ్యాపీగా బతికేస్తాను, నాకే ప్రాబ్లము లేదు, నాకు అన్ని తెలిసి బతడం, నేను వెళ్ళిపోతాను అనుకున్నాడు. వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు, తీసుకొని వెళ్ళిపోయాడు దూర ప్రాంతానికి, వెళ్ళిపోయాడు దూర ప్రాంతం జస్ట్ దూరం వెళ్ళిపోయాడు కదా, తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు, అది పాయింట్. ఆయన ఎక్కడికి వెళ్ళడానికి పాయింట్ కాదు, ఆయన ఎక్కడి నుండి వెళ్ళాడు అన్నదే పాయింట్, అక్కడ ఎక్కడ దూరంగా వెళ్ళిపోయినది కాదు, తండ్రి నుండి దూరంగా వెళ్ళాడు, ఆయన ఎంత దూరం వెళ్ళాడు అనేది ఇష్యూ కాదు, తండ్రికి ఎంత దూరంగా ఉన్నాడు అనేది ఇష్యూ. అక్కడ తండ్రి పెట్టేటువంటి నియమ నిబంధనలు కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ పద్ధతులు కానీ వాటికి ఎంత దూరంగా వెళ్ళాడు అన్నది ఇక్కడ పాయింట్. ఇక్కడ దూరంగా వెళ్ళిపోయాడు అంటే దూరంగా వెళ్ళిపోయి మొత్తం అంత ఆస్తి అంతా కూడా పాడు చేస్తున్నాడంట, వ్యాపారంలో నలగ చాలా రకాలుగా పాడు చేసుకున్నాడంట. చూడండి నేను చదువుతాను, చూడండి 14 వచనం చదువుతాను. దుర్వ్యాపారం వల్ల పాడు చేసుకున్నాడు, అంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశంలో ఒకని చెంత చేరెను, అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపాను. ఆ తర్వాత ఒక ధనవంతుడి దగ్గరికి ఆయన వెళ్ళాడు, మరలా ఆ దేశం మొత్తం ఉన్న ఆస్తి అంతా పాడు చేసుకున్నాడు, బహుశా ఆ డబ్బు నా ఫ్రెండ్స్ అందరూ ఉంటారు, ఇప్పుడు అంతా డబ్బు పోయిన ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు లేరు ఆయనకి, అందరూ వదిలేశారు, ఇప్పుడు ఎవరు లేరు సపోర్ట్ చేస్తే ఎవరు లేరు ఇప్పుడు ఇప్పుడు కాబట్టి ఏం చేయాలి ఆలోచించి ఒక వ్యక్తి దగ్గరికి ధనవంతుడు అయి ఉంటాడు, ఆయన దగ్గరికి చేరాడంట పందులు మేపడానికి. ఇప్పుడు చూడండి జస్ట్ ఇది పందులు మేపడానికి వెళ్ళడానికి కాదు, బైబిల్లో యూదుల మధ్యన యేసుకి ఉపమానం చెప్తున్నారు, యూదా సాంప్రదాయాలకు ఉపమానం చెప్తున్నారు, యూదులు పందిని అపవిత్రంగా వాళ్ళు పరిగణిస్తారు కదా, మనకు తెలిసిన విషయం యూదులు పందిని అపవిత్రంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఈయనకు యూదులై ఉండే యేసుకి కుమారుడు అన్నప్పుడు ఆ యూద ప్రాంతం ఉండే కుటుంబం గురించి చేసుకేసి మాట్లాడుతున్నారు, ఆ కల్చర్లో ఉండే కుటుంబం గురించి మాట్లాడుతారు, ఆ తండ్రి దగ్గర ఒక యూదుని తండ్రి దగ్గర ఉన్నటువంటి యూద కుమారుడు గురించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు. దూరం వెళ్ళిపోయి మొత్తం పాటు చేసుకున్నాడు, ఇప్పుడు ఆయన కండిషన్ ఎంత వరస్ట్గా మారిపోయిందంటే, ఎంత భయంకరంగా మారిపోయిందంటే, ఇప్పుడు ఆయన చివరికి యాక్చువల్ ఒక యూదుడు ఎప్పుడూ కూడా అపవిత్రంగా చూసేటువంటి ఒక దాని దగ్గరికి వెళ్ళి దాన్ని మేపుతూ దాని వల్ల బతకాల్సిన పరిస్థితి ఇప్పుడు ఈ కుమారునికి వచ్చింది. నార్మల్ ఒక యూదు ఎప్పుడు కూడా వెళ్ళడు కానీ ఈయన ఆ కండిషన్లోకి వెళ్ళాడంట, అంటే ఆ కండిషన్లో వెళ్ళాడు అనేటువంటిది ఏం చెప్తుందంటే ఈయన పరిస్థితి అంత భయంకరంగా ఉందని అర్థం. ఈయన కండిషన్ నార్మల్గా లేదు, జస్ట్ తినడానికి తినలేదని కాదు, అంటే బేసిక్ అక్కడ పని కూడా దొరకలేదు. ఒక యూదుడు జనరల్ ఇలాంటి చోట పని చేయడు, పనులతో ఎటువంటి సంబంధం జనరల్ ఒక యూదునికి ఉండదు, కానీ అలాంటి సిచ్యువేషన్లోనికి యూదుడు ఈ కుమారుడు వెళ్ళిపోయాడంట. అయితే ప్రాబ్లం నాకు జస్ట్ అక్కడికి వెళ్ళాడు, సరే పందులు కాచుకుంటున్నాడు, జీతం వస్తుంది బాగానే బతున్నాడు అంటే ఈయన అక్కడ కూడా వర్స్ట్గా ఉందని కండిషన్, అక్కడ కూడా భయంకరంగా ఉంది. ఏంటంటే పరిస్థితి అంటే
ఆ యూదులు ఐ మీన్ ఆ పందులు పొట్టు తిన్నప్పుడు ఇవన్న పొట్టు తినడానికి కూడా ఈయనకి ఛాన్సే లేదు. ఆ ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నాడో ఆ ధనవంతు లేదా ఆ అధికారి ఆ ఓనరు ఆ యజమానుడు పందులు కనీసం పొట్టనే పెట్టాడు, కానీ పందులని మంచిగా చూసుకున్నటువంటి ఈ వ్యక్తికి ఏమి ఇవ్వలేనంత దయనీయమైన పరిస్థితుల్లో ఈ కుమారుడు వెళ్ళిపోయాడు. ఆ కండిషన్ ఉన్నప్పుడు అంట బైబుల్ మనం చూస్తే ఎంత చూద్దాం మీరు బైబిల్ ఫాలో 17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడనని పిలిపించుకుంటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివాణిలో ఒకనిగా పెట్టుకునమని అతనితో చెప్పుదని అనుకుని లేచి తండ్రి వద్దకు వచ్చాను. ఇప్పుడు చూడండి అతను ఏం చేస్తాడంటే కుమారుడు కంటే బుద్ధి వచ్చింది అంట. అన్ని పోయిన తర్వాత ఇప్పుడు బుద్ధి వచ్చింది. బుద్ధి వచ్చినప్పుడు అనుకున్నాడు తండ్రి దగ్గర మరలా వెళ్తాను, వెళ్ళి ఏం చేస్తానంటే తండ్రి నేను నీకును పరలోకానికి విరుద్ధంగా నేను పాపం చేశాను, కాబట్టి నీ కుమారుడు ఉండే అర్హత నాకు లేదు. ఆయన అనుకున్న మాటలు చాలా ఇంపార్టెంట్ అక్కడ. కుమారుడు ఉండే అర్హత నాకు యాక్చువల్గా లేదు, కాబట్టి నీ పని వాళ్ళను ఒక్కనిగా నన్ను పెట్టుకో నాకు అది చాలు అని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళి అంటాను. ఆ బుద్ధి వచ్చినప్పుడు ఆ మాట అనుకున్నాడంట ఆయన, అలా నేను మా డాడీ దగ్గరికి వెళ్తాను, వెళ్ళి ఇలా నేను మా డాడీ ఫేస్ నేను ఇలా మాట్లాడతాను అని మనసులో ముందుగానే కొన్ని మాటలు అనుకున్నాడంట. అనుకుని బయలుదేరాడు ఆయన. ఆయన వెళ్తున్నప్పుడు చూడండి, నేను చదువుతాను బైబిల్లో మీరు ఫాలో అవ్వండి. 20 వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునేను. ఇప్పుడు చూడండి, వాడు ఇంకా దూరంగా ఉండగానే తండ్రి చూశాడంట. ఆయన ఇంటికి రాలేదు, ఆయన తండ్రి దగ్గరికి వెళ్దాము రిటర్న్ అవుదాం అనుకున్నాడు, బయలుదేరాడు. వెళ్తుండగానే దూరం నుండి తండ్రి చూశాడంట. ఇప్పుడు తండ్రి కుమారుడికి ఎంత దూరంలో ఉన్నాడు, కుమారుడు తండ్రికి అంతే దూరంలో ఉన్నాడు, అవునా కదా? కుమారుని తండ్రి చూసినట్టు అర్థం ఏంటి? ఇద్దరు డిస్టెన్స్ ఒకటే ఉంది, ఇటు నుంచి ఎంత డిస్టెన్స్, అటు నుంచి ఎంత డిస్టెన్స్. కానీ ఇది కుమారుడు తిరిగి వస్తున్నాడు, కానీ ఆ కుమారుడు తండ్రిని చూడలేదు. కానీ సేమ్ డిస్టెన్స్ లో ఉన్నా సరే తండ్రి మాత్రం కుమారుని, అది దేవుని యొక్క ప్రేమ, తిరిగి వద్దామనుకున్నాడు, తిరిగి వస్తున్నాడు. ఆ వస్తున్నప్పుడు మా డాడీ దగ్గరికి వెళ్ళి చెప్తానన్న మనసులో అనుకుంటూ బహుశా ప్రిపేర్ అవుతూ వస్తున్నాడు. కానీ ఇక్కడ తండ్రి ప్రేమ ఎంత గొప్పదంటే ఆయన ఫస్ట్ అటెంప్ట్ తిరిగి వద్దామనుకుని మొట్టమొదటి ప్రయత్నంలోనే నేను తండ్రి దగ్గరికి వెళ్తాను ఇలా చెప్తాను అనుకున్నాడు. అనుకుని బయలుదేరి ఇంటికి వస్తున్నాడు. కుమారుడు ఇంకా తండ్రిని చూడలేదు, కానీ తండ్రి కుమారుని ఆల్రెడీ చూసేసాడు. అంటే అర్థం ఏంటంటే ఈ కుమారుడు తండ్రిని కాదని వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ తండ్రి యొక్క మనసు, తండ్రి యొక్క దృష్టి అంతా కూడా ఆ కుమారుని మీదే ఉంది. ఈ కుమారుడు వెళ్ళిపోయి ఆ డబ్బు అంతా పాడు చేసుకున్నప్పుడు కూడా ఈ తండ్రి యొక్క మనసు కుమారుని మీద ఉంది. ఈ నెల్లి పందులు పట్టున్నప్పుడు కూడా తండ్రి మనసు కుమారుని మీద ఉంది. అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు కూడా ఈ తండ్రి యొక్క మనసు కుమారుని మీద ఉంది. తండ్రి యొక్క దృష్టి కుమారుడు దూరంగా వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇంకనూ తండ్రి యొక్క దృష్టి కుమారుని మీద ఉంది. కాబట్టి ఇంకనూ కుమారుడు తండ్రిని చూడనప్పటికీ తండ్రి కుమారుని చూశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే తండ్రి అలా చూశాడు అంటే పాసిబుల్ రీజన్ ఏంటంటే బహుశా ప్రతిరోజు తండ్రి మేడపైకి కుమారుడు వస్తాడని రోజు ఎదురు చూస్తూ ఉండుండాలి. రోజు కుమారుడు కోసం చూస్తూ ఉండుంటేనే కుమారుడు రాగానే తండ్రి చూశాడు. ఎలా చూశాడంటే ఎవరో తండ్రికి చెప్పలేదు నీ కుమారుడు వచ్చేస్తున్నాడు అని తండ్రి, వాళ్ళన్నీ తెలిసినట్లుగా తండ్రికి తెలియలేదు. అందరికంటే ఫస్ట్ తండ్రి చూశాడు అక్కడ, పనోళ్ళు కాదు లేదా వాళ్ళన్నీ కాదు, ఫస్ట్ తండ్రి చూశాడంట. అంటే ఆయన తిరిగి వస్తాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట, ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బహుశా రాకపోతే భావించాలని అనుకున్నట్టు. ఎందుకంటే ఈ తండ్రిని కుమారుడు ఆస్తి తిరిగినప్పుడు ఆస్తిని డివైడ్ చేసి హోటల్ రాస్తాడు చూసారా, ఆ లాస్ట్ బహుశా ఆ యూద ప్రాంతం అంతా తెలిసిపోంటుంది. ఆ చిన్న కొడుకు అంటే వెళ్ళిపోతాడంట, ఉన్నాడంట ఇక్కడ, తండ్రిని ఆస్తారు చేసి వెళ్ళిపోతాడంట. బహుశా తండ్రికి అది ఎంత బాధ కలిగిందో, ఎంత అవమానంగా ఫీల్ అయ్యాడో, ఎంత మనసు అంత నొచ్చుకుందో బహుశా ఆయన తెలియదు మనకి. ఇది బహుశా అందరూ తెలుసుందేమో, కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఈయన తిరిగి వస్తాడని. పనులు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వాళ్ళు అన్ని ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ గాయపడినటువంటి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎక్కువ. ఈ తండ్రి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నా కుమారుడు తిరిగి వస్తాడేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అందుకనే కుమారుడు రాగానే తండ్రి చూశాడంట. అది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. కుమారుడు వస్తున్నాడో లేదో తండ్రి చూసాడు ఆయన్ని. తండ్రి చూసి గబగబా నా కుమారుడు వస్తున్న విషయం ఫస్ట్ తండ్రికే తెలిసింది, ఇంట్లో అంతెవరు తెలియలేదు, తండ్రికే ఫస్ట్ విషయం తెలిసింది. తెలుసుకొని గబగబగా పరిగెట్టుకుంటూ వెళ్ళాడు. ఎందుకంటే రోజు ఎదురు చూస్తున్నాడు కదా, రోజు ఆ దారిలో నా కుమారుడు వస్తాడు, రోజు ఎదురు చూస్తున్నాడు. వెళ్ళిన రోజు నుంచే బహుశా తండ్రి రోజు మేడపైకి ఎదురు చూస్తుండాలి. కుమారుడు రాగానే
గబగబ పరిగెట్టుకుని వెళ్ళాడు. కుమారుని చూడగానే గబ పరిగెట్టుకుని వెళ్ళాడంట. వెళ్ళి కుమారుని పట్టుకొని మెడ మీద చూడండి, వాణి చూతాను చూడండి, 20 వచనం. తండ్రి వాణిని చూచి కెనకెలపడి పరిగెత్తి వాణి మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. ఒకసారి చూడండి, ఒకసారి వెన్న కుమారుని తండ్రి చూసి గబగబ వెళ్ళి కుమారుని గట్టిగా పట్టుకొని మెడ మీద ముద్దు పెట్టాడంట. ఒకసారి ఆలోచించండి, కుమారుడు కండిషన్ ఒకసారి ఆలోచించండి. ఎక్కడ వస్తున్నాడు కుమారుడు? పందుల దగ్గర నుండి వస్తున్నాడు. తినడానికి తినలేదంటే ఖచ్చితంగా నన్ను అడిగితే ఖచ్చితంగా ఆయన వస్త్రాలు కూడా సరిగ్గా శుభ్రంగా ఉండు. బహుశా పందుల దగ్గర నుండి వస్తున్నాడంటే చాలా రోతగా కూడా ఉంటాడు. అంత రోతగా అంత అసహ్యంగా ఆయన కనబడుతూ ఉన్నా సరే ఆ బయటికి ఆయన చాలా మురికిగా రోత కనబడుతున్నా సరే అది ఆ బయట కనిపించే ఆ మురికి ఆ రోతతనం అంతా కూడా తండ్రి ప్రేమను ఏమి ఆపలేదు. తండ్రి దాన్ని ఏమి చూడలేదు. నాకు డట్టిగా ఉన్నాడు, నువ్వు స్నానం చేసిరా, ఆ తర్వాత మాట్లాడదాం అనలేదు తండ్రి. కుమారుడు ఎప్పుడైతే కుమారుని చూశాడు, గబగబ వెళ్ళాడు, మెడ మీద ముద్దు పెట్టాడంట. స్నానం చేసి ఎన్నో అయి ఉంటుంది ఆ కుమారుడు. యాక్చువల్గా చెప్పుకుంటే ఆయన తండ్రికి అదేమి పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు అంటే కుమారుడు అంటే తండ్రికి ప్రియుడు కాబట్టి ఆయన రోతగా ఉన్నా సరే సరే నువ్వు క్లీన్ చేసుకుంటే అప్పుడు నీ మెడ మీద ముద్దు పెడతాను అనలేదు. ఆయన ఎంత రోతకున్నా సరే కొడుకంటే ప్రేమ కాబట్టి రెండు నెలలు గబా మెడ మీద పడి కనికర పడి ముద్దు పెట్టాడంట. తండ్రి ఎప్పుడు ముద్దు పెట్టాడు కుమారుని తెలుసా? ఆయన మనసులో ఏమనుకున్నాడు? నేను వెళ్ళి నా తండ్రికి నేను సారీ చెప్తాను, నా తండ్రి ఇలా అంటాను అన్నాడు. ఆ మాట అన్నాడు అక్కడికి. ఆ మాట ఇంకా తండ్రి దగ్గర కుమారుడు అన్నను కూడా అనలేదు. అన్నకుముందే తండ్రి కుమారు మీద పడి మెడ మీద ముద్దు పెట్టున్నాడు అంట. అర్థం అండి, ఇక్కడ కనీసం తండ్రి కుమారుడు సారీ చెప్తాడేమో అని కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఇప్పుడు బుద్ధి వచ్చింది ఆయనకు, ఎప్పటికైనా ఏంటి తెలిసింది ఆయనకు. అన్ని బెస్ట్ ఛాన్స్ అదే తండ్రికి. లోకం తండ్రులు జనరల్ ఆ టైం వస్తారంటాం మనం ఉంటాం తండ్రులు మనం అంటాం మన పిల్లలు. కానీ ఇక్కడ మనం యాక్చువల్గా ఒక తండ్రి ప్రేమ గురించి మాట్లాడలేదు, దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుతాం. ఆ దేవుడు ఈ కుమారుడు అంటే మనము ఎంత రోతకున్నా సరే అదేది కూడా ఈ తండ్రిని ఆపలేదు. ఆ రోతకున్నాడని చూడలేదు, వెన్నెప్పుడు ముద్దు పెట్టుకున్నాడు. కనుక ముద్దు పెట్టుకున్న తర్వాత అప్పుడు కుమారుడు నోరు తీసి మాట్లాడుతున్నాడు. అంటే కుమారుడు నోరుతో అసలు ఏం చెప్తాడు విందాం, ఆ తర్వాత నేను ఇంట్లో రానివ్వాలా లేదా అని కూడా తండ్రి ప్లాన్ చేసుకోలేదు. కుమారుడు ఒక్కడుగు వెనక్కేశాడు, తండ్రి 100 అడుగులు ముందుకి వేశాడు. ఆ ఒక్కడు ఎప్పుడు వేస్తాడని తండ్రి బోసి చూసుకున్నాడేమో. ఆ ఒక్కడు వేసరికి తండ్రి అనుకున్నాడు, చాలు నా కుమారుడు ఒక్కడు వేశాడు, ఆయన దగ్గర పూర్తి నా దగ్గరకు వచ్చే వరకు నా ఇంటి గేట్ తలుపు తట్టే వరకు నేను ఆగను, నేనే బయటికి వెళ్తాను అని తండ్రి తన పరిధి దాటి వచ్చి ఈ కుమారుని మెడ మీద ముద్దు పెట్టి హత్తుకున్నాడంట. అప్పుడు కుమారుడు అంటున్నాడు, నేను చదువుతాను బైబిల్ ఫాలో అండి, నేను పరలోకమును 21 వచనం పరలోకమునకు విరోధముగా నీ ఎదుట నేను పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుడని అనిపించుకుంటకు యోగ్యుడను కానెనను అంటున్నాడు. చూడండి ఏదైతే మనసు అన్నాడు చెప్తున్నాడు, తండ్రి నేను నీకును పరలోకానికి విరోధంగా నేను పాపం చేశాను కాబట్టి నీ కుమారుడు ఉండే అర్హత నాకు యాక్చువల్గా అయితే లేదు, కానీ ఇంట్లో నేను కుమారుడుగా ఉండను, అట్లీస్ట్ నన్ను పన్నాడుగా నన్ను పెట్టుకో చాలు నాకు అన్నాడు. ఎందుకని నేను తిన్నాను తిండికి లేదు పనులను పెట్టుకో చాలన్నాడు. అంటే ఈ తండ్రి బైబిల్ వచ్చిండు అక్కడ మాట వచ్చిండు, ఎప్పుడైతే తన చెప్తున్నాడు అయితే తండ్రి కాబట్టి తండ్రి లేదు, అయితే తండ్రి ఆయన అన్నప్పుడు అప్పుడు తండ్రి అనుకోలేదు, అప్పుడు తండ్రి అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి అప్పుడు తండ్రి ఇలా రెస్పాండ్ అయ్యాడు మనకు అర్థమవుతుంది. కానీ అయితే తండ్రి అంటే అర్థం ఏంటంటే ఆయన చెప్తూ ఉన్నాడు, ఆయన చేత చెప్తూ ఉన్నాడు, కానీ తండ్రి యాక్చువల్ అసలు పట్టించుకోవట్లేదు ఆ విషయాన్ని. ఆయన చెప్తున్నాడు నేను పనులు అవడుకుంటాను నాకు చాలు, ఎందుకంటే నేను బయట నాకు పని చేస్తున్నా సరే నాకు తిండి దొరకట్లేదు, నీ దగ్గర పనులకే బోడి సమృద్ధి ఆహారం దొరుకుతుంది కాబట్టి నా వాటా నాకు ఇచ్చేసావు, నా ఈ ఇంట్లో నాకు ఇంకా వాటాని లేదు, నాకు ఆస్తి లేదు కాబట్టి పనులు ఒకటి ఉంటాను, నేను పనులు ఒకటి పెట్టుకో చాలు నాకు. అయితే తండ్రి అంటే ఏం చేశాడంటే తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్వును దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. అయితే తండ్రి అసలు తండ్రి మాట్లాడి ఏం చెప్తావు చెప్పు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నేను మాడతాను అంటలేదు, నువ్వు చెప్పిన దాన్ని బట్టి నిన్ను లోపల రానివ్వాలి లేదా డిసైడ్ చేస్తాను అంటలేదు. కుమారుడు ఇలా మాడుతున్నాడు కానీ తండ్రి సేమ్ పరుచుకోలేదు, పరుచుకుని అంటున్నాడు అయితే పన్నులు పిలిపించాడు అంటున్నాడు, మంచి బట్టలు ప్రశస్త వస్త్రాలు తొడగండి. ఇప్పుడు వస్త్రాలు చెప్పులు ఉంగరు ఎక్కడ వస్తుంది? ఆయన వాటాలు వెళ్ళిపోయింది, ఆయన వాట ఇక్కడ లేదు. మరి ఎవరు వాటా నుంచి వచ్చింది? ఖచ్చితంగా అన్ని వాట అయితే కాదు, ఆయనప్పుడు తండ్రి తన వాటలో నుంచి తండ్రి తన దగ్గర ఉన్న దాంట్లో తీసి కుమారునికి
మళ్ళీ ప్రశస్త వస్త్రాలు తొడిగి, ఉంగరము తొడిగి, చెప్పులు, చెప్పులు అంటే అర్థం ఏంటంటే పనులకు జన ఆ రోజులు దాసులు చెప్పులు ఉండవు. ఇప్పుడు చెప్పులు తొడిగి ఉంగరం తొడి అర్థం ఏంటంటే నువ్వు ఇంకను నువ్వు నా ఇంట్లో కుమారుడివి అన్నాడు తండ్రి. నువ్వు చేసిన దాన్ని బట్టి కుమారుడు అర్హత నాకు లేదని అంటున్నావు, కరెక్టే, కానీ నేనైతే నేను అలా చూడనే చూడన్నా. కాబట్టి నువ్వు ఇంకా కుమారుడు ఆ తర్వాత అన్నాడు పనుల బిజ అంటున్నాడు. కురుగుందోడు వధించండి, విందు ఏర్పాటు చేయండి. ఆ తర్వాత అంటున్నాడు చూడండి, అక్కడ నేను చదువుతాను, ఇది చాలా ప్రాముఖ్యం వచ్చినాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాను, తప్పిపోయి దొరికానని చెప్పాను. అంతటి వాడు సంతోషపడసాగరి. అంటున్నాడు చూడండి, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు అంటే అర్థం ఏంటంటే నా కుమారుడు నన్ను ఆస్తి అడిగినప్పుడు నా కుమారుడే, నా కుమారుడు నన్ను కాదని తన ఆస్తి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు నా కుమారుడే, ఆయన అక్కడ పందుల దగ్గర ఉండి పాడు చేసుకున్నప్పుడు నా కుమారుడే, ఆయన తిరిగి వచ్చినప్పుడు కూడా ఇంకను నా కుమారుడే, ఆయన బయటనప్పుడు నా కుమారుడే, నా తిరిగి వచ్చినప్పుడు కూడా నా కుమారుడే. మారు మనసు పొందాడు కాబట్టి నా కుమారుడని కాదు, ఆయన మాట వినకపోయినా ఇంకను ఆయన కుమారుడే. ఎందుకంటే ఆ వాస్తవం ఎవరూ కాదనలేం. మన కుటుంబం పుట్టారనుకోండి, బహుశా కుమారుడు సరిగ్గా లేడు కాబట్టి నువ్వు నా కొడుకే కాదని కొంతమంది తండ్రులు చెప్పొచ్చు, కానీ అదే కొడుకు కనుక కోర్టుకెళ్తే నీ కుమారుడిని కోర్టు డిక్లేర్ చేస్తారు. ఎందుకంటే నీ రక్తం పంచుకుని పుట్టాడంటే ఖచ్చితంగా ఎవరు కాదని సత్యం, అది ఎవరు కాద, సొంత తండ్రి కూడా కాదన్నా సరే ఒకసారి మ్యాటర్ సెటిల్ అయిపోయింది అక్కడంతే. ఒకసారి నీ కుమారుడు అనంటే కుమారుడుంది అంతే, ఇంకా మ్యాటర్ సెటిల్ అయిపోయింది అక్కడ. నువ్వు ఎన్నిసార్లు కాదన్నా సరే కుమారుడు కాకుండా పోడు, కానీ కొన్నిసార్లు ఈ కుమారుడికి అర్హత లేదు అనుకుంటున్నాడు అంతే, ఆయన చేసిన దానికి అర్హత లేదు అనుకుంటున్నాడు. కానీ దేవుడు మాత్రం అలా చూడలేదు. దేవుడు అంటున్నాడు నేను నా కుమారుడు, నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు కాబట్టి విందు ఏర్పరచండి, కురువైన తోట వధించండి అంటున్నాడు. పార్టీ చేసుకున్నారు, సమయంలో త్వరగా చెప్పేస్తాను. అక్కడితో స్టోరీ అయిపోయింది అనుకోండి బాగానే ఉంటుంది, కానీ ఏసుకస్ అక్కడితో స్టోరీ నాపలేదు. ఇక్కడితో నేను స్టోరీ ముగించేసినా మనందరం బాగుంది అనుకుని వెళ్ళిపోతాం, కానీ బైబిల్ ఏసుకస్ ఉపమానం అక్కడితో ఆపలేదు. అంటే అర్థం స్టోరీ తప్పిపోయిన కుమారుడు గురించి మాత్రమే కాదు. అది కింద చదువుతాను చూడండి, మీరు బైబిల్ ఫాలో అండి. 25వ వచనం, అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను, వాడు పొలములో నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసుల్లో ఒకని పిలిచి ఇది ఏమిటని అడుగగా ఆ దాసుడు అతన్ని నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున, చూడండి గమనించండి, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చినందున నీ తండ్రి క్రొవిన దూడను వధించెనెనను, అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను. చూసారా, ఇప్పుడు రెండో పెద్ద కుమారుడు తప్పిపోతున్నాడు. ఇప్పుడు అందరి వరకు చిన్న కుమారుడు తప్పడం చూసి ఇప్పుడు పెద్ద కుమారుడు తప్పిపోతున్నాడు. ఏం నచ్చలేదు ఈ విషయం ఏంటంటే, ఏంటిదంతా ఇప్పుడు చూడండి, ఆల్రెడీ పార్టీ బిగిన్ అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. కుమారుడు పెద్ద కుమారుడు ఏమో పొలంలో కష్టపడి సిన్సియర్గా పని చేస్తున్నాడు ఆయన, ఆయనకి ఎవరికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఆయనకి పెద్ద కుమారుడు డ్యూటీకి వెళ్ళాడు వస్తాడని తండ్రి మేడపై కొంచెం ఎదురు చూడలేదు, కానీ పాడైపోయిన కుమారుడు వస్తాడేమో అని తండ్రి మేడపై ఎదురు చూస్తూ ఉన్నాడు. పెద్ద కుమారుడు వచ్చినప్పుడు ఈ తండ్రికి కనబడలేదు, కానీ చిన్న కుమారుడు వస్తున్నాడు ఈ తండ్రికి కనబడ్డాడు. ఈ పెద్ద కుమారుడు వచ్చినప్పుడు తండ్రిని ఎదుర్కోలేదు, ఈ పెద్ద కుమారుడు వచ్చినప్పుడు పనుల్లో ఎదురుపడ్డారు. పనుల్ని అడుగుతున్నాడు వెళ్ళి ఏంటిదంతా అని. అప్పుడు పనుల్లో ఒకడు అంటున్నాడు, నీ తమ్ముడు వచ్చాడు, మీ డాడీ పెద్ద పార్టీని అరేంజ్ చేశారు, ఆయన పాపం కోపం వచ్చింది, ఆయన హత్యడు ఫీల్ అయ్యాడు, ఆయన ఫీల్ అంటున్నాడు నేను లోపలికి రానే రాను. ఎందుకు రాను అంటే ఆయన అన్నాడు, నేను 8 సంవత్సరాలు టైం మీద కట్ట చదవట్లేదు, 8 సంవత్సరాలు నేను కష్టపడి పని చేస్తున్నాను మా డాడీ దగ్గర, ప్రతిరోజు నేను డ్యూటీకి వెళ్తున్నాను, ఆయన కోసం పని చేస్తున్నాను, ఆయన పనిలో నేను పని చేస్తున్నాను, నేను కుమారుని నేను కష్టపడుతున్నాను, ఈ పార్టీ జరుగుతున్న విషయము పని వాళ్ళందరికీ తెలిసింది, అందరున్నారు, నాకే లాస్ట్ తెలిసింది, నేను ఆ డ్యూటీలో కష్టపడి నేను తిరిగి వచ్చాను, వచ్చేసరికి ఇక్కడ పార్టీ జరుగుతుంది, కాబట్టి నేను ఎంత సిన్సియర్ చేస్తాను, ఎప్పుడు మా డాడీ నా కోసం ఒక్కసారి కూడా మటను వండలేదు, ప్రభుని తోడని వదిలించలేదు, కానీ ఇప్పుడు నాకు నా తమ్ముడు మొత్తం పాడేసుకొచ్చినా సరే ఇంకను ఆయనకి ఇదంతా చేస్తున్నారు కాబట్టి నేను ఇందులోనికి. అందరూ సంతోషించారు కుమార్ తమ్ముడు వచ్చాడని, రెండో కుమారుడు వచ్చాడని, కానీ వాళ్ళందరికి సంతోషము లేదు. ఎందుకంటే ఈ తండ్రి యొక్క ప్రేమ ఈ పెద్ద కుమారుని జ్ఞానానికి మించింది, ఈ తండ్రి యొక్క ప్రేమ ఈ పెద్ద కుమారుని జ్ఞానానికి మించింది. సో ఇలా పాడు చేసుకుని వచ్చినండి తన తమ్ముడికి ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేస్తాడని అన్ని ఎప్పుడు ఊహించుకోలేదు, అసలు తండ్రి ఇలా కూడా ప్రేమిస్తాడా అనేటువంటిది ఎప్పుడు అసలు అనుకోలేదు ఈ పెద్ద కుమారుడు. అని నేను 8 సంవత్సరాలు కష్టపడతాను, నాకేమీ మా డాడీ చేయలేదు, కానీ ఇప్పుడు నా తమ్ముడు మొత్తం పాడేసుకొచ్చాడు, అంత పాడేసుకొచ్చిన తర్వాత ఇంకను ఇంత పెద్ద పార్టీ అరేంజ్ చేస్తున్నాడు ఏంటి, కాబట్టి నేను ఇందులో రాను, నాకు అందులో సంతోషము లేదు అని ఈయన తప్పిపోతూ ఉన్నాడు. ఇక్కడ
ఒక కుమారుడు సంపాదించడానికి ఒక కుమారుడు తప్పిపోతాడు ఇక్కడ. ఆ తప్పిపోతున్నప్పుడు తండ్రి ఈ కుమారుడు దగ్గరకు వచ్చాడు. చూడండి ఇప్పుడు చదువుతాను 28వ వచనం 2 లైన్. గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకున్నాడు అంట. చూసారా, ఇప్పుడు మరలా ఈ కుమారుడు ఈ తండ్రిని మరలా గాయపరుస్తున్నాడు. ఈ పెద్ద కుమారుని తండ్రి బ్రతిమాలాల్సి వచ్చింది. తండ్రి దగ్గర ఎక్కువ శాతం వాటాను పొందుకున్నటువంటి పెద్ద కుమారుడు ఇప్పుడు తండ్రితో బ్రతిమాలించుకుంటున్నాడు. బ్రతిమాలించుకున్నప్పుడు చూడండి, అందుకు అతడు 29వ వచనం తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నాను, నీ ఆజ్ఞ ఎన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నాకెన్నడను ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదే, అయితే నీ ఆస్తిని వేషులతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు రవిన దూడను వజించి అని చెప్పాను. అందుకు అతడు, కుమారుడా నీవెల్లప్పుడు నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనము సంతోషపడి ఆనందించిన యుక్తమే, ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికాను, తప్పిపోయి దొరికానని అతనితో చెప్పాను. ఇప్పుడు ఆ తండ్రి అంటున్నాడు పెద్ద కుమారుడుతో, నువ్వు ఒకసారి ఆలోచించు, నువ్వు నా దగ్గర ఉన్నప్పుడల్లా అదంతా నీదే. అంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎప్పుడు కావాలన్నా సరే నువ్వు కురివందోడు వదించుకునే ఛాన్స్ నీకు, అవకాశం నీకు ఉంది, కానీ నువ్వు చేసుకోలేదు. కానీ ఇప్పుడు నీ కుమారుడు చచ్చిపోయి నీ తమ్ముడు చనిపోయి మరలా బ్రతికాడు, తప్పిపోయి మరలా దొరికాడు, ఇలా చేయడం యుక్తమే కదా. దా లోపల రాని తండ్రిని, తండ్రి కుమారుని పిలుస్తున్నాడు. ఇప్పుడు చెప్తాను చూడండి, మొదటి నుంచి మనం చదివి చూసారా, పాపులను సుంకరులను యేసుక్రీస్తు వాక్యం వినడానికి వచ్చారు. యూదులు పరిసయ్యులు కూడా వచ్చారు అక్కడికి యేసుక్రీస్తు ఏం చెప్తా వినడానికి. ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేస్తే యేసుక్రీస్తు యూదుల గురించి పాపుల గురించి మాట్లాడారు. ఇక్కడ పాపులు ఎవరంటే తప్పుకునేటువంటి రెండో కుమారుడు. యూదులు ఎవరంటే మొట్టమొదటి కుమారుడు. ఎందుకని యేసుక్రీస్తు అలా చెప్పారంటే, యూదులు ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే, నేను మా దేవుడు చెప్పాడు మేము చేస్తున్నాం కాదు, దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు, మేము ఇది చేస్తే దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇది మేము చేస్తే దేవుడు మాకు సహాయం చేస్తాడని యూదులు అనుకొని తమ స్వనీతి మీద వాళ్ళు ఆధారపడ్డారు. పెద్ద కుమారుడు చూసారా, నేను 2 సంవత్సరాల దగ్గర కష్టపడ్డాను కదా, నాకేమి చేయలేదు, నువ్వు 2 సంవత్సరాలు నీ దగ్గర నేను పని చేస్తాను, నాకు నువ్వేమీ చేయలేదు. యూదులు స్వనీతి మీద ఆధారపడ్డారు. యేసుక్రీస్తు పరిసయ్యులను ద్వేషించు కఠినంగా మాట్లాడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు స్వనీతి మీద ఆధారపడ్డారు. మేము అందరికంటే మేము బెటరు, మేము వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాం, వారానికి 3 సార్లు చర్చికి వెళ్తాం, అది చేస్తాం ఇది చేస్తాం, మేము దశభాగం ఇస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పేసి పరిసయ్యులు వాళ్ళు చేసే కార్యాల మీద వాళ్ళు గర్వపడేవాళ్ళు. రెండో కుమారునేమో అన్యులతో యేసుక్రీస్తు పోల్చారు, మొదటి కుమారునేమో పరిసయ్యులతో యేసుక్రీస్తు పోల్చారు. అంటే ఒక కుమారు తప్పిపోయినప్పుడు తప్పడు అనే విషయం తెలుస్తుంది, వాళ్ళు అన్యులు. కానీ పెద్ద కుమారుని యూదులు, వాళ్ళు కొన్నిసార్లు తప్పిపోతూ ఉన్నారు, కానీ తప్పిపోతున్న విషయం కూడా వాళ్ళకి ఒక్కొక్కసారి తెలియదు. ఎలా తప్పిపోతున్నారంటే వాళ్ళ దేవుని నీతి మీద ఆధారపడక స్వనీతిని వాళ్ళు ఆధారము చేసుకుంటూ వాళ్ళ దేవుని యొక్క నీతిని ఎరగక వాళ్ళు ఉన్నారు. అలాగ వీళ్ళు తప్పిపోతూ ఉన్నారు యూదులు. అంటే బేసిక్గా చెప్తున్న మాట ఏంటంటే, తప్పింది కేవలం కుమారుడు కాదు, చిన్న కుమారుడు పెద్ద కుమారుడు తప్పిపోయే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఈ కుమారుడు ఏంటంటే, నేను తండ్రి దగ్గర పనిచేస్తున్నాను కాబట్టి నాకేదో మా డాడీ చేస్తారు అనుకుంటున్నాడు. కనీసం అంటున్నారు, ఐ మీన్ యేసుక్రీస్తు అప్రమానం చెప్తూ తండ్రి అంటున్నాడు, నువ్వు ఎప్పుడు నా కుమారుడువే కదా, అంటే నువ్వు కష్టపడి నువ్వు పని చేసిన పని చేయకుని నువ్వు నా కుమారుడువే, నువ్వు పొలం వెళ్ళి పని చేస్తేనే అని కాదు, నువ్వు ఏ మంచి కార్యం చేయకముందు నేను వాటాను ఆల్రెడీ ఇచ్చేసాను, నా చిన్న కుమారుడు ఆస్తడితే నీకు కూడా పంచిపెట్టాను కదా, నువ్వు మంచివే, ఆ మంచిని ఎప్పుడు చెప్పి చేస్తాను, కానీ నువ్వు మంచి చేసావు కాబట్టి నేను నీకు మంచి చేస్తానని కాదు, నా నుండి నువ్వు మంచిని పొందుకున్నావు కాబట్టి నువ్వు తిరిగి నాకు మంచి కార్యాలు చేస్తావు, నువ్వు నా పనులు పని చేస్తున్నప్పుడు నాకేదో నువ్వు సహాయం చేయట్లేదు, నేను నీకు ఆస్తిని పంచాను కాబట్టి నా నుండి నువ్వు మేలు పొందుకున్నావు కాబట్టి నువ్వు కృతజ్ఞతగా నువ్వు నా కొరకు కొన్ని కార్యాలని చేస్తున్నావు, నేను మంచి చేశాను కాబట్టి దేవుడు నాకు మంచి చేస్తాడని కాదు, దేవుడు నాకు మంచి చేశాడు కాబట్టి నేను తిరిగి మంచి కార్యాలు చేస్తాను. సహోదరులు ఎందుకు ప్రేమించాలంటే బైబిల్ దేవుడు చెప్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు నీ సహోదరుల ప్రేమ బద్దలమై ఉన్నా. అంటే మనం వాళ్ళకేం ఫేవర్ చేయట్లేదు, మనం దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి మన ఇతరుల్ని ప్రేమించాలని బైబిల్లో దేవుడు చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి, ఇక్కడ చూడండి వాళ్ళు ఏంటంటే, కొన్నిసార్లు మనం కూడా ఏమనుకుంటామంటే బేసిక్గా ఏసీ ఏంటంటే, తండ్రికి ప్రేమను అర్థం చేసుకోవడానికి నువ్వు క్రియను బట్టి కాదు నీ రిలేషన్షిప్ ఏంటో తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. పెద్ద కుమారుడేమో నేను తండ్రికి అన్ని చేస్తే తండ్రి నన్ను మంచిగా చూసుకుంటాను అనుకుంటున్నాను, అది పెద్ద కుమారుడు అనుకుంటున్నాడు అలాగన. కనీసం ఏంటంటే నువ్వు ఇంకొక నువ్వు మొత్తం అంతా పాడు చేసుకోవాలని వచ్చినటువంటి నీ తమ్ముడు కూడా నా కుమారుడే, ఆయన అన్ని రకాలుగా ఆయన పాడు చేసుకున్నా సరే, ఆయన పాడేపు రోతన దగ్గరకు వచ్చినా సరే ఇంకను ఆయన నా కుమారుడే, నువ్వు నా దగ్గర ఉన్నావు నువ్వు కూడా నా కుమారుడే,
మిత్రుడు నాకు సమానమే. కాదు, ఇక్కడ పెద్ద కుమారుడు ఎందుకు ఫీల్ అవుతున్నాడంటే ఈ తండ్రి యొక్క ప్రేమ ఎంత ఎంత ఎక్కువగా, దాని స్కోప్ ఎంతో ఈ పెద్ద కుమారుడికి అర్థం కాదు. దేవుని యొక్క ప్రేమ ఎంత విస్తరించిందో ఈ పెద్ద కుమారుడికి అర్థం కాలేదు. అనుకుంటాడు బహుశా నా తమ్ముడు కనుక వచ్చిందంటే ఎప్పుడు కూడా నా తండ్రి నా కుమారుని గుమ్మం కూడా ఎక్కిస్తాడు అనుకున్నాడేమో బహుశా. కానీ ఆ కుమారుడు తప్పైన కుమారుడు రాగానే పెద్ద విందుని ఏర్పాటు చేశాడు ఆ తండ్రి. కుమారుని సంజాయిషి తీసుకోలేదు ఆ తండ్రి దేవుడు. ఒక అడుగు తిరిగి వెనక్కి చేసి తండ్రి వైపు చూడటం మొదలు పెట్టగానే తండ్రి గబగబా పరిగెత్తుకు వెళ్ళి కుమారుని మరలా చేర్చుకున్నాడు. ఇది దేవుని ప్రేమ అంత. చేస్తున్న మనం కూడా అలాగే ఉంటాం. కొన్నిసార్లు పెద్ద కుమారులా ఉంటాం, కొన్నిసార్లు చిన్న కుమారులా ఉంటాం. అయినా మన పట్ల దేవుడు చూపించే ప్రేమ ఎప్పుడు కూడా మారట్లేదు. అందుకే దేవుని ప్రేమను అర్థం చేసుకుంటే దేవుని మనం లోబడి ఉండగలుగుతాం. దేవుని ప్రేమ ఎంత ఉంది అని అర్థం చేసుకుంటే ఖచ్చితంగా దేవుని కృతజ్ఞతగా మనం జీవించగలుగుతాం. ఖచ్చితంగా కొంచెం దేవుని ప్రేమ అర్థం చేసుకోము కాబట్టి దేవుని మనం దూరంగా ఉంటాం. కానీ దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే కొన్నిసార్లు మనం చిన్న కుమారులా ఉంటాం. మనం దేవుని కథ నిలిపిన తర్వాత కూడా మనం ఒక్క జస్ట్ ఏదో కొంచెం మనం కనీసం దేవునికి యాక్చువల్గా సారీ కూడా చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పక ముందే దేవుడు మన దగ్గర తిరిగి వస్తాడు. యాక్చువల్ ఒక ఆయన ఏం చెప్తున్నాడంటే ఆ కుమారుడు అన్నాడు చూసారు చిన్న కుమారుడు ఏమనుకున్నాడంటే నేను వెళ్ళి నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఇలాగని చెప్తాను అనుకోడు చూసారా. యూదులకు సంబంధించినంత వరకు ఆయన ఏది మాట అయితే మాట్లాడతాను అనుకున్నాడు. అసలు యాక్చువల్ మారు మనకు సంబంధించిన మాటలు కాదంటాడు. అంటే జస్ట్ క్యాజువల్గా సారీ చెప్తాను అన్నట్టు. ఎందుకంటే నన్ను పనుల్లో ఒకటి పెట్టుకో అంతవరకు నాకు చాలు. అసలు అది మారు మనసులాగా కూడా రాదంట. ఆ వర్డ్స్ అనేది వర్డ్స్ వాడుతున్నాడు. అసలు అది పెద్దగా తండ్రిని ఇంప్రెస్ చేసి మాట్లాడు కావంట. వాళ్ళ సాంప్రదాయ ప్రకారం చూస్తే ఇంకంతకన్నా గొప్పగా మాట్లాడాలి యాక్చువల్గా. కానీ ఆ చిన్న మాటలకే, ఆ కొద్ది మాటలకే తండ్రి మరలా ఆ కుమారుని కుమారుడు చేర్చుకున్నాడు. ఎందుకు చేర్చుకున్న రీజన్ ఏంటంటే చిన్న కుమారుని యొక్క మాటలు తండ్రి అంత ఇంప్రెస్ చేసినాయని కాదు. తండ్రి ఆ చిన్న కుమారుడు తండ్రి ఇంప్రెస్ చేయడాన్ని బట్టి కుమారుని చేర్చుకోలేదు. తండ్రి కుమారుని మీద ప్రేమ ఉంది కాబట్టి కుమారుని చేర్చుకున్నాడు. తెలివిగా మాట్లాడి తెలివిగా కన్విన్స్ చేయలేదు ఆ చిన్న కుమారుడు తన తండ్రిని. మనసుకి ఏదో ఒక మాట మాట్లాడంతే. కానీ అసలు యాక్చువల్గా మాటల మీద కూడా తండ్రి డిపెండ్ అవ్వలేదు. ఆ మాటలు మాట్లాడతాడేమో అని కూడా తండ్రి చూడలేదు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడు అసలు దాన్ని బట్టి రెస్పాండ్ అవ్వదని తండ్రి అసలు అనుకోవట్లేదు. తండ్రి ఒకటే మనసులో ఎప్పుడు అనుకున్నాడు, నా కుమారుడు ఒక తిరిగి వెనక్కి వస్తే చాలు నాకు అదే చాలు అని మాత్రం అన్నాడు. వాడు వచ్చి నాకు సారీ చెప్పాలి, నా కాళ్ళు నిలబడాలి, నాకు అది చేయాలి ఇది చేయాలి అవేం చెప్పలేదు. నా వచ్చిన పనులు ఒకటిగా పెట్టుకో, నాకు ఒక్క పూట ఆహారం ఇస్తే చాలు, అవన్నీ చెప్పిన తర్వాత అప్పుడు నేను చేస్తాను కదా అని తండ్రి అనుకోలేదు. కుమారుడు అవన్నీ అనుకోకముందే తండ్రి ముందే ఫిక్స్ అయిపోయాడు. నా కుమారుడు వచ్చాడు, ఆయనకి అవన్నీ చేస్తాను. నా దగ్గర ఉన్నప్పుడు ఆయన కుమారుడే, ఆస్తి అడిగాడు, నన్ను గాయపరిచాడు, ఆయనను ఆయన కుమారుడే. బయటికి వెళ్ళిపోయాడు, మొత్తం పాడు చేసుకున్నాడు. ఆయన కుమారుడు, ఆయన కుమారుడు, ఆయన ఇప్పుడు మొత్తం పాడు చేసుకున్న రోతగా నా దగ్గరకు వచ్చాడు. నా రక్తం పంచుకుని పుట్టిన కుమారులాగా ఆయన బిహేవియర్, ఆయన వైఖరాలు లేదు, ఆయన చూడడం కావలేడు. బోస్ అందుకని నేను ఎవరు గుర్తించలేదు ఆయన్ని. కానీ తండ్రి ఆయన గుర్తించాడు, చేర్చుకున్నాడు, అన్నాడు. ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికాడు, దీనికి ఖచ్చితంగా పార్టీ చేసుకుని తీరాడు. ఎంత సంతోషమో. అంతముందు ఏంటనేది తండ్రి చూడట్లేదు, ఇప్పుడు ఏంటనేది తండ్రి చూశాడు. సరే చాలు నాకు, నా కుమారుడు తిరిగి వచ్చాడు నాకు అదే చాలు. ఆయన ఇంతకుముందు ఎలా ఉన్నాడు, ఎలా పాటు చేసుకున్నాడు, ఆస్తంతా చిల్లు కావాలని మిగిల్చాడా లేదా, అదంతా నాకు అవసరం లేదు. నా కుమారుడు ఒక్కడు వెనకేసాడు, నా వైపు చూడటం మొదలు పెట్టాడు, నాకు చాలు అనుకున్నాడు, కుమారుని చేర్చుకున్నాడు. మరలా పూర్వపు స్థితిని కుమారునికి ఇచ్చాడు. ఇంతకుముందు ఉంగరం ఉండేది, ఇప్పుడు ఉంగరం లేదు. ఇంత ప్రశస్త వస్త్రాలు ఉండే, ఇప్పుడు వస్త్రాలు లేవు. ఇంతకుముందు కాళ్ళకు చెప్పులు ఉండే, ఇప్పుడు ఆ చెప్పులు లేవు. కానీ మరలా తండ్రి అవన్నింటినీ తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ మూడు దేనికి సింబల్ అంటే పూర్వపు స్థితికి, స్థితిని దేవుడు తండ్రి కుమారుని మరలా ఇచ్చాడు. దేవుని కాదు నిలిపోయిన తర్వాత కూడా దేవుడు ఎంతగా మనుషులను ప్రేమిస్తున్నానంటే నువ్వు ఇంతకుముందు దేని నుండి కోల్పోయావో మరలా దాన్నే దేవుడు ఇవ్వడానికి ఇష్టపడి అంతలాగా దేవుడు మనల్ని ప్రేమించాడు. అది దేవుని ప్రేమ అంట. అది జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ. కొన్నిసార్లు మనం కూడా ఏంటంటే దేవుడు ఎల్లెందుకు ప్రేమిస్తాడు, ఎల్లెందుకు క్షమిస్తాడు మనం అనుకుంటాం. కానీ చాలా సందర్భంలో దేవుని ప్రేమ మన జ్ఞానానికి మించింది. స్వసంతాన్ని ఇష్టపడలేదు, కానీ తండ్రి కుమారుని ఇష్టపడ్డాడు. అది దేవుని యొక్క ప్రేమ అంట. ఈ దేవుని యొక్క ప్రేమ నువ్వు నీ పెర్ఫార్మెన్స్ డిపెండ్ అయ్యలేదు. పెద్ద కుమారులో నువ్వు చేసిన మంచి కనుమ డిపెండ్ అయ్యలేదు. తండ్రి తండ్రి కాబట్టి కుమారుని ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, అందుకంటాను చూడండి, మనం దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోవడానికి నీ పరిస్థితుల మీద డిపెండ్ అయ్యి దేవుని యొక్క ప్రేమ అర్థం చేసుకోవద్దు. తండ్రితో నీకున్న సంబంధాన్ని బట్టి దేవుని యొక్క ప్రేమ ఏంటో అర్థం చేసుకో.
నీకు అన్ని బాగున్నాయి, ఇక్కడ అన్ని మేలుకరంగా జరుగుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించడని, రేపు ప్రాబ్లం వచ్చింది కాబట్టి దేవుడు నిన్ను వదిలేసాడు అనుకోవద్దు. దేవునితో నీకున్నటువంటిది సంబంధం, దేవుని పట్ల నీకున్న ప్రేమ ఏంటో, నీ మీద దేవునికున్న ప్రేమ ఏంటో తెలుసుకోవడానికి నీ పరిస్థితుల మీద డిపెండ్ అవ్వద్దు. పరిస్థితులు ఎప్పటికైనా ఖచ్చితంగా మారుతాయి, దేవుడు మారుస్తాడు, దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి. పరిస్థితులను బట్టి, పరిస్థితి నెగిటివ్గా ఉన్నా కాబట్టి దేవుడు ఎందుకు వదిలేసాడు అనుకోవద్దు. కానీ దేవుని ప్రేమను, దేవునితో నీకున్న రిలేషన్ బట్టి దేవుని ప్రేమ అర్థం చేసుకోండి. అంటే నేను కుమారుని, ఆయన తండ్రి కాబట్టి అది ఎప్పుడూ కూడా ఆ ప్రేమ ఎప్పటికీ మారనే మారదు. నాకు ఈరోజు ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, మనకి ఏదో లోటు ఉండొచ్చు, మనకు నెమ్మది లేకపోవచ్చు, మనకు ఆర్థిక లోటు ఇబ్బందులు ఉండొచ్చు, మనకు అందరికి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. దేవుడికి కార్యం చేయలేదేంటి అనుకోని, దేవుడు ఎందుకు నన్ను పట్టించుకోవట్లేదేమో, విడిచిపెట్టాడేమో అనుకోని అనుకోకూడదు. ఎందుకంటే దేవుడిని ఎంతగా ప్రేమించినటువంటిది నీ పరిస్థితులు చెప్తే తెలుసుకోవద్దు. దేవుడిని ఎంతగా ప్రేమిస్తున్నాడో, ఆయనకి నీకున్న సహవాసం ఏదవుతుందో దాన్ని బట్టి దేవుని పేరు అర్థం చేసుకో. అంటే ఆయన తండ్రి, నీవు ఆయన బిడ్డవి, అది సెటిల్ చేస్తుంది దేవుడిని ఎంతగా ప్రేమించడం అన్నది. ఇంకా మళ్ళా నువ్వు దాన్ని వదిలేసి, ముఖ్యంగా వదిలేసి నీ పరిస్థితులను బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తాడు లేదో, దేవుని మీద దృష్టి పెట్టలేదో అని పరిస్థితులను బేస్ చేసుకొని దేవుని పేరు అర్థం చేసుకోవద్దు. దేవుని పేరు అర్థం చేసుకోవాలంటే దేవునితో నీకున్న సంబంధాన్ని అర్థం చేసుకో. దేవునితో నీకున్న సంబంధం ఏంటంటే మనం ఆయన బిడ్డలము, ఆయన మనకి పరలోకపు తండ్రి. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే ఈ లోకంలో బెస్ట్ ప్రేమ ఏంటంటే తల్లి ప్రేమ. కానీ ఆ తల్లి ప్రేమ కూడా ఒకసారి తల్లి కూడా విడిచిపెట్టేసి మర్చిపోవచ్చేమో. కానీ దేవుడు అన్నాడు యశగ్రంథంలో అనుకుంటా, దేవుడు అన్నాడు నెక్స్ట్ వీక్ చెప్తాను దాని గురించి వీలైతే, దేవుడు అన్నాడు తల్లి అయినా మర్చిపోవచ్చేమో. కానీ నేను అన్నాడు మరి ఈ లోకంలో బెస్ట్ ప్రేమ ఎవరు చెప్పుకుంటే తల్లి ప్రేమ అని చెప్పుకుంటాం. జనం లోకం అందరూ చెప్పుకునేటప్పుడు తల్లి ప్రేమ అంట. కానీ ఒకవేళ దేవుడు అన్నాడు ఆ తల్లి కూడా ఒకసారి విడిచిపెట్టేస్తుందేమో, ఆ తల్లి కూడా నేను సరిగ్గా చూడకపోవచ్చేమో. ఆయన దేవుడు అన్నాడు నేను మాత్రం నేను ఎప్పుడు విడిచిపెట్టను, మీ తల్లి మర్చిపోవచ్చేమో కానీ నేను మాత్రం మర్చిపోనే మొత్తం. అంత గొప్పగా దేవుని ప్రేమ ఉంటుంది, అంత మన జ్ఞానానికి మించిన దేవుని ప్రేమ. ఇప్పుడు వాక్యం ఉన్నాం చూస్తే మనం అనుకోవచ్చు దేవుని ప్రేమ ఎంత గొప్పదని మనం అనుకోవచ్చు. కానీ మనం విన్న వాక్యం ఇంకా చాలా గొప్పది. ఇంకొక బహుశా ఇంకొక 5-6 వాల్యూమ్ మనం ఇంకా దేని ప్రేమ చెప్పుకున్నా సరే, బైబిల్ ఉన్న ప్రతి ప్రేమ ప్రతి వాక్యం తీసినా సరే, తీసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళినా సరే, ఇంకనూ అంతకంటే ఎక్కువగా దేవుని ప్రేమ ఉంది. దేవుని ప్రేమ అంత గొప్పది. పోల్ అంటున్నాడు ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడని అంటున్నాడు. దేవుని ప్రేమ మించిన ప్రేమ లేదు. ఆ ప్రేమను అర్థం చేసుకుని అంటున్నాడు పౌలు, ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడండి. ఒకళ్ళు గాలి చట్టిట్టు కొట్టొచ్చు, ఆ ప్రేమలో మీరు కాన్ఫిడెన్స్ గా ఉంటే పుద్దులాంటి గాలిని వచ్చినా సరే మీరు జస్ట్ కొంచెం ఉంగుతారేమో, బిండ్ అవుతారేమో, దాదాపు పడిపోయినంత వరకు వెళ్తారేమో. కానీ మీ వేర్లు గట్టిగా ఉన్నాయి కాబట్టి, బలంగా లోతుకి వెళ్ళినాయి కాబట్టి మరల మీరు నిలబడతారు. పడిపోయేంతలాగా ఓగొచ్చు, కష్టాలు వచ్చినప్పుడు దాదాపు మన పని అయిపోయింది అంతలాగా ఓగొచ్చు. కానీ దేవుడిని ఎంతగా ప్రేమించడం అర్థం చేసుకుంటే ఆయనని విడిచిపెట్టడం నీకు అర్థమవుతుంది. ఆయనని విడిచిపెట్టడం నీకు అర్థమైతే ఖచ్చితంగా నువ్వు లేచి నిలబడతాను విషయం కూడా నీకు అర్థమవుతుంది. దేవుడిని ఖచ్చితంగా మళ్ళీ నిలబెడతాడు. పోగొట్టిన ప్రతిదీ దేవుడు మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడు. కుమారుడు మొత్తం పోగొట్టున్నాడు, చిల్లి గవ్వకు లేకుండా ఇంటికి వచ్చాడు, తిన్నానికి కూడా తిండి లేకుండా వచ్చాడు. కానీ మళ్ళా పూర్వస్థితినే దేవుడు ఇచ్చేసాడు. పోగొట్టినంతా దేవుడు ఇచ్చి అంత ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన కావాలని చేసుకున్నాడు. ఆయన్ను దేవుడు దాన్ని పట్టించుకోకుండా మళ్ళా తిరిగి తీసుకొచ్చి ఇచ్చాడు. అది దేవుని ప్రేమ అంట, అది మన పరులకు తండ్రి యొక్క ప్రేమ అదంట. అందుకని పౌలు అంటున్నాడు ఈ ప్రేమ మన జ్ఞానానికి మించింది. అది అర్థం చేసుకుంటే, దేవుడు ఎందుకు మనల్ని ప్రేమిస్తున్న అర్థమైతే, దేవుని మనం ఏదో చేస్తే మంచి చేస్తే అప్పుడు దేవుడు మనం చేస్తాం అనుకోం. దేవుడు మనకు మంచి చేశాడు కాబట్టి తిరిగి మనం దేవునికి లోబడదాం, దేవుడు సంతోషపడదామని మనం కొన్ని సత్క్రియలు నీతిక్రియలు మనం చేస్తాం. మనం మంచిగా ఉంటే దేవుడు మనతో మంచిగా ఉంటాడని కాదు, దేవుడు మనతో మంచిగా ఉన్నాడు కాబట్టి తిరిగి మనం దేవునితో మంచిగా ఉండే ప్రయత్నం మనం చేస్తుంటాం. దేవుడు ఆయన మొదట మనల్ని ప్రేమించాడు, మనం తిరిగి దేవుని మనం ప్రేమిస్తాం. అందరం కలవచ్చు అంటే ప్రార్థన చేసుకుంటాం.